ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అంటే కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా కొందరు అసంతృప్తిని వ్యక్తం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు ఎందుకు అంటే అంత ఫేమ్ ఉంటుంది, ప్రజల్లో అంత గుర్తింపు ఉంటుంది, మళ్ళీ అంటే ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని సినిమాలు ఉంటాయి, అయినప్పటికీ ఇండస్ట్రీ మీద ఒక అసంతృప్తి ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్లకు ఉంటుంది, ప్రొడ్యూసర్లకు ఉంటుంది, యాక్టర్స్కి ఉంటుంది. ఎందుకంటారు, అది ప్రధాన కారణం ఏంటి దానికి? ఏదైనా అమ్మ డిసప్పాయింట్మెంట్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్ నుంచి వస్తుంది. నన్ను సపోజ్ ఓ ఫంక్షన్కి వెళ్తాను, నన్ను అలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి దండలేయాలి, పూలు చల్లాలి అని నేను అనుకున్నాను అనుకో, నాకు అది జరగలేదు, ఇంటికి వచ్చాక అన్నం సాధించదు, నన్ను ఎందుకు వాళ్ళని ట్రీట్ చేశారు, నన్ను ఎందుకు ట్రీట్ చేయలేదు, అలాంటివి ఏవేవో తిరిగాయి అనుకో, ఆబ్వియస్లీ దుఃఖపడతారు కదా. సో వాట్ అంటే వాళ్ళు ట్రీట్ చేయకపోతే నాకు ట్రీట్మెంట్ వేరే చోట దొరకదా? ఒకడు అసహించుకున్నంత మాత్రం నన్ను ప్రేమించే వాళ్ళు ఉండరా? సో వాట్ అనేది ఒకళ్ళు మనకు మనం అనుకున్నాం అనుకోండి, మనకు మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఆ డిసప్పాయింట్మెంట్ అనేది, ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం కొంచెం తగ్గించుకుంటే మనకి డిసప్పాయింట్మెంట్ ఉండదు. కానీ నేను తెలుగు వాళ్ళకి మంచిగా అంటే నేనే కాదు అందరినీ ఎంకరేజ్ చేయాలనేది ఎక్స్పెక్టేషన్ కాదు, అది మినిమం రిక్వైర్మెంట్. దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళేం కావాలి, అద్దెలు కట్టుకోవాలి, సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో బతకాలంటే, ఒక మనిషి కుటుంబం పోషించాలంటే ఎంత కావాలి మినిమం? ఆ డబ్బులు అందుతున్నాయి వాళ్ళందరికీ. మేకప్ ఎన్ని డిపార్ట్మెంట్స్, 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ అంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో అందరికీ ఉపాధి దొరుకుతుందా? ఒక్క సినిమా కనుక తీస్తే, పెద్ద సినిమా తీస్తే ఒక 5 నెలలు 6 నెలలు కొన్ని కొన్ని కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. అందులో సగం నువ్వు చెప్తే సగం కుటుంబాలు పస్తున్నట్టేగా. ఓకే, సో మీరు యాక్చువల్గా ఇండస్ట్రీలో కొంచెం ఫ్రెండ్స్ని తక్కువ మెయింటైన్ చేయడం, లేదంటే అసలు ఫ్రెండ్సే లేదని చెప్పేశారు మీరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, ఎందుకు దానికి లోపం ఎవరిలో ఉందంటారు? ఇండస్ట్రీలో ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్స్ ఉండరు. ఓకే, అర్థమైంది. ఫ్రెండ్లీగా ఉండడం అంటే హలో హాయ్ బాగున్నారా, మీ ఇంట్లో అంతా బాగున్నారా, వచ్చి ఒక హగ్ చేసుకోవడం, నైస్, దట్స్ ఆల్. దాని వెనక ఆత్మీయత ఉండదు, అభిమానం ఉండదు, అంతే కదా. ఎవరి వాడు సినిమా మనిషి అని అదేంటి అసలు ఆ టర్మ్ ఏంటి? మనల్ని మనమే కించపరుచుకుంటే, మన గురించి మనమే తక్కువ మాట్లాడుకుంటే బయట వాళ్ళు ఎలా గౌరవంగా మాట్లాడతారు? నేను అలా ఎప్పుడు చెప్పను, ఎలా చెప్పనియను. ఓకే, కానీ ఎలా అంటే ఒక అందరూ చూసి ఏదో అందరిని చూసి అందరు అదే అనుకుంటారు కదా. ఇప్పుడు నీకు ఒక మనిషి అలా ఉన్న చెప్పాను కదా, వంకాయలు వేస్తే ఒక పుచ్చు వంకాయ ఉంటే అన్ని వంకాయలు తినడం మానేస్తారా? ఆ పుచ్చు వంకాయ కోసుకొని తింటారు, అంతే కదా. అది అది ప్రతి ఒక్కళ్ళలో, మనుషుల్లో రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి, అలాగే సినిమాల్లో కూడా ఉంటారు. బట్ నేను అనేది ఏంటంటే మేజర్లీ వాళ్ళు దూరం ఉంటారు కాబట్టి, వాళ్ళు దూరం ఉంచుతారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను. కానీ నాకున్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సురేఖ అని నాకు మంచి ఫ్రెండ్, ఓకే, సనా మంచి ఫ్రెండ్, అంటే ఆవిడ ఈ మధ్య నేను ఆవిడ మాట్లాడుకొని కనీసం ఒక 2-3 ఇయర్స్ అయిందో 1 ఇయర్ అయిందో గుర్తు కూడా లేదు, బట్ స్టిల్ నేను మాట్లాడితే ఇప్పుడు మాట్లాడినా చాలా బాగా మాట్లాడుకుంటాను. అలా రజిత గారు ఉన్నారు, ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు, మేము కలుస్తాం అప్పుడప్పుడు. కానీ అలా అని ఫ్రెండ్స్, మన కాలేజ్లో ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్ వేరే, ఇక్కడ వాళ్ళది వేరేగా ఉంటుంది, అంటే కొంచెం ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసరికి రెస్పెక్ట్ ఒకలాగా ఉంటుంది, బుల్లితెర సీరియల్స్ వాటికి వచ్చేసరికి రెస్పెక్ట్ ఇంకోలాగా ఉంటుందా? ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉందా మీకు? బుల్లితెర అంటే అసలు మనకి టైం ఎక్కడమ్మా, 11 సీన్లు 10 సీన్లు రోజుకి రాసుకుంటారు వాళ్ళు. వెళ్ళామా, చక్కచక్క మేకప్ చేసుకున్నామా, ఆన్ ది ఫ్లోర్ నడుస్తూ ఉంటుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే శత్రువులు లేరు, ఐ హ్యావ్ నో ఎనిమీస్. నేను ముందు కూడా చెప్పాను, నేను ఇష్టపడను అంటే నా స్వార్థం ఏంటంటే నన్ను ప్రతి ఒక్కళ్ళు ప్రేమించాలి, అట్లీస్ట్ ద్వేషించకూడదు. నాతో ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు, కానీ నన్ను చూస్తే అబ్బాయి ఈవిడ అన్న ఇది రాదు నాకు. అంటే నేనే అలా లేను, నాకు అలా ఇష్టం ఉండదు. నెగిటివ్ వైబ్ అనేది నాకు అది కడుపులో తిప్పేసినట్టు అవుతుంది, ఆ నెగిటివ్ వైబే నాకు ఇష్టం ఉండదు ఎవరి దగ్గర నుంచి. సో అందుకని నాకు టీవీ కానీ మూవీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ హ్యావ్ గుడ్ అట్మాస్ఫియర్ అరౌండ్. ఓకే,